జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విడివిడిగా సమావేశమవుతోంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై సమాలోచనలు జరుపుతోంది. ఓటర్ జాబితాకు ఎస్సీసీ ఇచ్చిన సమయం సరిపోదని భాజపా నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ల పునర్విభజన చేసి ఓటర్ల జాబితా సవరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎస్సీసీకి సూచించినట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, ఆగమేఘాల మీద నిర్వహించొద్దని చాడ డిమాండ్ చేశారు. ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగాలన్న, సాఫీగా జరగాలన్న ఎస్సీసీ రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించాలంటే జీహెచ్ఎంసీ సిబ్బంది పైన నమ్మకం లేదని చెప్పాం, సైబరాబాద్ అధికారుల పైన నమ్మకం లేదని చెప్పి చెప్పాం, ఇతర ఏరియాల నుంచి పోలీసు బలగాల్ని కూడా చివరికి సమయంలో కాదు స్టార్టింగ్ నుంచే ఉండాలని చెప్పని చెప్పడంతో పాటు ప్రతి డివిజన్లో ప్రత్యేక అధికారి ఉండాలి, ఓటర్ల యొక్క తొలగింపు ఓటర్లకు సంబంధించిన విషయంలో గడువు మరింతగా పొడిగించాలి, పోలింగ్ స్టేషన్ల యొక్క గుర్తింపు సంబంధించినటువంటి విషయంలో కూడా పాత బస్తీలో ఒక రకంగా అవలంబిస్తూ ఉన్నారు, న్యూ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్లో మరొక రకంగా అవలంబిస్తూ ఉన్నారు, శివారు ప్రాంతంలో ఇంకో రకంగా అవలంబిస్తూ ఉన్నారు. ఈ వివక్షని, దీంట్లో ఉన్నటువంటి ఒక మతలబుని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు పురపాలక శాఖ మంత్రులుగా ఉండి ఈ 6 సంవత్సరాల్లో కనీసం సైంటిఫిక్ వేలో, సైంటిఫిక్ మెథడాలజీలో ఎందుకు మీరు హౌస్ నెంబరింగ్ ఇవ్వలేకపోయారు, ఎందుకు అపార్ట్మెంట్స్కి నెంబరింగ్ ఇవ్వలేకపోయారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం. దానివల్లే ఈ తప్పులు దొర్లుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇంటి నెంబర్ లేనటువంటి ఒక కాడ నివాసం ఉంటున్నటువంటి ఓటర్లకి ఏ రకంగా మీరు గుర్తింపు కలిగిస్తున్నారు, ఏ రకంగా ఓటర్కు కలిగిస్తున్నారు, ఎక్కడ కలిగిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎస్సీసీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యయము అంటే ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి విషయంలో మీరు రూలింగ్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి ఒక రకంగా మీ అధికారులు వివరిస్తూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో మరొక రకంగా వివరిస్తూ ఉన్నారు. ఫైబర్ జనాభా ఉండేటువంటిది, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టు అది 5 సంవత్సరాల క్రితం ఉంది, అది అసెంబ్లీకి తయారు చేసింది, అందులో చాలా మంది చనిపోయినారు, బోకస్ ఓటర్స్ ఉన్నాయని అప్పుడు కూడా గందరగోళం అయింది, ఇప్పుడైనా కూడా మరి ఫైనల్ చేయమని చెప్పి అడిగాం. ఎస్టీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఎక్కడ జనాభా ఉంటే అక్కడనే రిజర్వేషన్ పెట్టాలి, అంటే ఎస్సీ లేని దగ్గర ఎస్సీలు ఎట్లా పెడతారని సిపిఐ ప్రశ్నిస్తున్నది. ఈ జనాభా విషయంలో, డిలిమిటేషన్ విషయంలో, ఈ వేరియేషన్ విషయంలో కూడా తేడాను గుర్తించాలి గవర్నమెంట్. మీరు ఓటర్ లిస్టును సరిచేయడం కానీ లేకుంటే మరి ఎలక్షన్స్ ఇమీడియట్గా పెడదామనే ధోరణి కానీ అగమేఘాల మీద చేస్తామనేది దీన్ని సిపిఐ తప్పుపడుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ మేమైతే పెట్టిన అంశాలను నేను పరిశీలిస్తామని చెప్పినారు. ఇది ఎన్నికల ఖర్చు కూడా 5 లాక్స్ పెట్టినారు, మళ్ళీ ఇప్పుడు పెంచడం అనేది కరెక్ట్ కాదు, ఆ 5 లాక్స్ వరకే పరిమితం చేయమని కూడా మేము ముందు పెట్టాం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ పేరుగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏ సమయంలోనే ఎన్నికలు పెట్టచ్చు. 13 నాడు ఫైనల్ ఓటర్స్ నోటిఫికేషన్ అయిపోయిందంటే అప్పుడు ఎప్పుడైనా పెట్టేదానికి అవకాశం ఉంటుంది, అయితే గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. అందుకనే గవర్నమెంట్ కూడా ఆలోచన చేయొచ్చు, అవకాశం ఉంది, ఫ్లడ్స్ ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారని చెప్పి చెప్పండి.